దశ కావాలని కాంట్రాక్ట్ను మార్చడం, అదే మరి ఆఫీసర్ల మార్చడం, రివర్స్ టెండరింగ్ పెట్టడం, కడాన అతి ముఖ్యమైన జీవనాడైనటువంటి ఈ పోలవరాన్ని గోదావరిలో కలిపేయడం, ఇప్పుడు మళ్ళీ డయాఫామ్ వాల్ నుంచి స్టార్ట్ కావాలి, కాఫర్ డ్యాముల నుంచి మళ్ళా మనం పని ప్రారంభించాలి. ఇది కూడా మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలి. కేంద్రం ఈరోజు బడ్జెట్లో చెప్పినప్పుడు పోలవరాన్ని వీలైనంత తొందరలో పూర్తి చేస్తామని నిర్దిష్టమైన హామీ ఇచ్చారు. వారికి మనస్ఫూర్తిగా అధ్యక్ష, వ్యవసాయ శాఖ పూర్తిగా మూతపడిపోయింది, కాలువల్లో పూడిక తేలేని పరిస్థితి, అదే మరి ఎక్కడికక్కడ డ్రైన్స్ ఉంటే డ్రైన్స్ కూడా పూడిక తీయకుండా ఎక్కడికక్కడ రాష్ట్రంలో వర్షాలు పడితే పొలాలన్నీ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పైన దిశ ఇరిగేషన్ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయే పరిస్థితికి వచ్చింది, ఒక్క ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. ఇంకో పక్కన చూస్తే ఉండే ప్రాజెక్టుల్లో గేట్స్ కూడా గ్రీస్ పెట్టలేని పరిస్థితి. కొన్ని కొన్ని ప్రాజెక్టులు మీరు చూస్తే అధ్యక్ష గేట్లు కొట్టుకొని పోతే ఆ గేట్లు కూడా పెట్టలేని పరిస్థితి, ఆ గేట్లు పెట్టడానికి అయ్యే డబ్బులు కూడా ఇవ్వలేని దుస్థితి. అలాంటి భయంకరమైనటువంటి పాలనలో మనం చూసాం. ఇంకొక పక్కన అధ్యక్ష ప్రభుత్వ టెర్రరిజంతో పెట్టుబడులు పరారైపోవడం, నాకు అమర్ రాజా ఇండస్ట్రీస్, ఒకప్పుడు అధ్యక్ష ఏదైతే అమర్ రాజా పెట్టారో వాళ్ళంతా ఒకటి ఆలోచించారు, చిత్తూరు జిల్లా, మేము మా జిల్లాలో ఇండస్ట్రీ పెట్టాలని ఇండస్ట్రీ అతను పెడితే అతన్ని ఎన్ని విధాల ఇబ్బందులు పెట్టాలని ఇబ్బందులు పెట్టి ఇప్పుడు పెట్టుబడులు వేరే రాష్ట్రానికి పోయే పరిస్థితి వచ్చిందంటే సొంత రాష్ట్రంలో పుట్టిన పారిశ్రామికవేత్త కూడా పెట్టుబడి పెట్టలేని పరిస్థితి, పెట్టినా కాపాడుకోలేని పరిస్థితి వచ్చిందంటే అది ఆనాటి దుస్థితి. 24% నిరుద్యోగం, దేశంలోనే అతిపెద్ద నిరుద్యోగం ఉన్న రాష్ట్రం మన రాష్ట్రం అయ్యే పరిస్థితికి వచ్చింది. 5 ఏళ్ళలో దేశ విపరీతంగా క్రైమ్ రేటు పెరిగింది, దళితుల హత్యలు పెరిగిపోయినాయి, డోర్ డెలివరీ నిన్నే నాకు ఆశ్చర్యం వేసింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి ప్లే కార్డ్ పట్టుకొచ్చారండి.